ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పరిపాలన అనేది 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లుగా అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. మరి ఆ విశేషాలేంటో మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక లీడర్ వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారండి. స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు, వారి మాటల ద్వారా కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు వెంకటరెడ్డి గారు? ఫైన్, బాగున్నా. కొంచెం వాయిస్ కాస్త ఏదో డిస్టర్బ్ గా అనిపిస్తూ ఉంది. కొంచెం రోజు మాట్లాడి కొంత 4 సంవత్సరాల పరిపాలన వైఎస్ఆర్సీపీ ఏదైతే ఫామ్ అయిందో, మరి ఈ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భం అనేది ఎలా ఉంది? సక్సెస్ అంటారా, లేకపోతే మధ్యస్థంగా ఉందంటారా, లేకపోతే ఏ విధంగా ఉందని మీ అభిప్రాయం? అంటే అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారని కాకుండా నిజాయితీగా చెప్పాలి. జనరల్ గా అనుకున్న దానికంటే ఎక్కువగానే పరిపాలన అందించామని చెప్పాలి. ఏ విధంగా? ఒకటి, మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో ఉంది కేవలం 100 కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే, కొన్ని 100 కోట్ల రూపాయల అప్పులు. 100 కోట్లు మాత్రమే ఉన్నాయి కేవలం ఖజానాలో? 100 కోట్ల డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఖజానాలో 100 కోట్ల డబ్బులు ఉన్నాయి. బట్ తెల్లారే శాలరీలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, తెల్లారే పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము చేయాల్సిన దానికంటే ఎక్కువ అప్పులు చేసేసాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇంకా అప్పులు పుట్టవు, ఎలా పరిపాలిస్తారో చూస్తామని చెప్పారు. అలా ఎలా పరిపాలిస్తారో చూస్తూనే 4 ఏళ్ళు ఉన్నారు, అలానే పరిపాలన చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మధ్యలో 2 ఏళ్ళు కరోనా, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచం అంతా ఆర్థికంగా కుదేలైపోయింది. కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అదనంగా కల్పించి, ప్రతి నెల మీరు అన్నట్టుగా ఎక్కడ శాలరీలు డిస్టర్బెన్స్ లేకుండా, అది 1వ తారీఖు రాకుండా 2వ తారీఖు 3వ తారీఖు ఒక నెల ఒక రోజు 2 రోజులు లేట్ అయినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తూ, 64 లక్షల మంది పెన్షనర్లకి 1వ తారీఖు పెన్షన్ ఇస్తూ, ఏదైతే 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కొనసాగిస్తూ, 4 కొత్త పోర్టుల నిర్మాణాలను కొనసాగిస్తూ, ఏదైతే 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూ, ఏదైతే 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని కొనసాగిస్తూ, 15,000 కొత్త సచివాలయ భవనాల నిర్మాణాలను కొనసాగిస్తూ, ఏదైతే 10,000 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను కొనసాగిస్తూ, 10,000 హెల్త్ క్లినిక్ల నిర్మాణాలను కొనసాగిస్తూ, 10,000 డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను కొనసాగిస్తూ, 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, నాడు నేడులో భాగంగా స్కూల్ను డెవలప్ చేస్తూ, మేము అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తాం. అన్ని 10,000 అంటున్నారు కదండి, మరి ఇంత డబ్బు అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? రాష్ట్ర ప్రభుత్వమే. ఎలా ఎలా? అంతకుముందు ప్రభుత్వాల్లో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ కి దోచుకో పంచుకో తినుకో అనే ప్రక్రియలో, అంటే DPT, అంటే డి అంటే దోచుకోవడం, పి అంటే పంచుకోవడం, టి అంటే తినుకోవడం, అలా సెలెక్టెడ్ పీపుల్ కి, అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు, వాళ్ళ సొంత కొడుకు లోకేష్, అద్దె కొడుకు పవన్ కళ్యాణ్, వాళ్ళ మీడియా ప్రతినిధులు అయినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 నాయుడు, ఈనాడు రామోజీరావు, ఈ ఏదైతే ఈ దుష్ట చతుష్టయమైన దత్తపుత్రుడికే దోచిపెట్టే కార్యక్రమం చేసేవాళ్ళు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నేరుగా డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేస్తూ, అక్కడక్కడే GST వసూలు పెరుగుతూ ఉన్నాయి. ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి వచ్చేటటువంటి ఆదాయాన్ని 100 కోట్లు మాత్రమే ఉన్న ఖజానాని ఇన్ని లక్షల మందికి ఎలా జీతాలు ఇవ్వగలుగుతున్నారు? మీరు చెప్పినటువంటి 10,000 సంబంధించిన కోట్లకు సంబంధించి ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఆయన సొంత ఖజానా నుంచా, లేకపోతే బయట అప్పులు చేశారా, లేకపోతే ఇంకేంటి? ఎందుకంటే ఏ ఒక్కటి కూడా చేయాలన్నా ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లో రూపాయలు లేకుండా ఇవన్నీ చేయటం అసాధ్యం. ఇది అందరికీ తెలిసిన విషయం. ప్రతి నెల వచ్చేటటువంటి GST ఆదాయము, లేదంటే సంవత్సరానికి మనకు వచ్చేటటువంటి ఆదాయము, ఆదాయాన్ని సక్రమ మార్గంలో ఖర్చు పెడుతూ, అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక 10,000 రూపాయలు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే మధ్యలో దళారీలు దోచుకునే ప్రక్రియ ఉండేది. జన్మభూమి కమిటీలు, ఎమ్మెల్యేలు, లేదంటే మంత్రులు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వీళ్ళందరూ దోచుకునే కార్యక్రమం ఉండేది. లేదు మీకు ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలనుకోండి, 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి 150 కో 200 కోట్లకు ఇచ్చేసి అదనంగా దోచిపెట్టే కార్యక్రమం జరిగేది. కానీ ఇప్పుడు ఎక్కడా అలా జరగట్లా. అంతకుముందు ఇసుక ఉచితం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు దోచుకునే కార్యక్రమం, బట్ ఈ రోజు ఇసుక ప్రభుత్వమే. మీరు అన్నట్లు ఇప్పుడు ఇసుకకు సంబంధించి చూసుకుంటే కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న అధికార ప్రతినిధులందరూ కూడా ఇసుకని దోచుకుంటున్నారనే వస్తుంది కదండి మరి బయట అంతా కూడా న్యూస్. ఇప్పుడు గల్లీకి వచ్చే మీడియా ఉంది,
బాత్రూముల్లోకి బెడ్రూమ్లోకి పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి కదా. బాత్రూముల్లోకి బెడ్రూముల్లో దూరి చూపించినటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పార్టీలోనే ఉన్నారు కదా అందరూ. సాక్షి అనే పేపర్ కు కానీ సాక్షి అనే ఛానల్ గానీ ఇప్పుడు అధికార పార్టీకి కూడా ఉంది కదండి, వాళ్ళు చూపిస్తున్నారు కదా వీళ్ళ మీద నెగిటివ్. మాకు పేపర్ లేదు, మా సాక్షి మాది కాదని మేము చెప్పలేదు కదా. సో ఇప్పుడు మీరేదో అంటున్నారు, దోచుకుంటున్నారు, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు అంటున్నారు కదా. ఏమయ్యారు, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, ఈ బాత్రూముల్లోకి దూరి కూడా చూపించారు కదా గవర్నర్ గారి బంగ్లాలో సాక్షాత్తు. మరి అంత నిజంగా ఇసుక దోచుకుంటే ఎందుకు చూపించట్లా, ఎక్కడికక్కడ పట్టుకోవచ్చు కదా, ఎక్కడికక్కడ అడ్డుకోవచ్చు కదా. ఆరోపణలు కాదు మనకు కావాల్సిన ఆధారాలు కావాలి. నాలుగేళ్లుగా ఆరోపణలు లేదు, నాలుగేళ్లుగా జీతాలు ఇవ్వట్లేదంటారు, నాలుగేళ్లుగా అభివృద్ధి లేదంటారు, నాలుగేళ్లుగా సంక్షేమం ఇవ్వట్లేదంటారు, నాలుగేళ్లుగా అడుక్కుతుందని చెప్తారు. ఇప్పటికీ గొడవలు చేస్తున్నారు అన్ని రోజులుగా, దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా రైతులు ఎందుకు గొడవలు చేస్తున్నారు. అమరావతి ఇష్యూ, అమరావతి ఇష్యూ అంటే దానికి పెద్ద చరిత్ర ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ చరిత్ర లోతుల్లోకి వెళ్ళాం అనుకోండి, గొడవ చేస్తుంది రైతుల రాజకీయ పార్టీ నాయకుల, ఏదైతే హైదరాబాద్ నుంచి ఆడీ కారుల్లోనో, బెంగళూరు నుంచి బిఎండబ్ల్యూలోనో, లేదంటే చెన్నై నుంచి ఇంకో కాస్ట్లీ కారుల్లోనే వచ్చి తొడలు కొట్టి వెళ్ళే వాళ్ళ రైతులంతా, మంచి రికార్డ్ డాన్సులకు పాటలు వేసే వాళ్ళ రైతులు అంటే రైతులు అవమానించినట్టు. సో అక్కడ చేస్తుంది రైతులు కాదు, రాజకీయ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ బినామీలు. సో వాళ్ళు చేస్తున్న దాని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేయాల్సిన పనే ఉంది. నిజంగా రైతులకి ఇబ్బంది ఎందుకు ఉంటుంది, భూమి ఇచ్చారు, భూమి ఇచ్చిన దానికి సంబంధించి కౌలు ఇస్తున్నారు, డెవలప్ చేసి ఫ్లాట్ ఇస్తున్నారు, ఇంకా రైతులకు ఇబ్బంది ఉంటుంది. అందుకని రైతులు ఎవరు చేయట్లేదు, రైతులు అక్కడ ఉన్నారంటారా, రాజకీయ పార్టీ నాయకులు. ఓకే, అయితే ఇప్పుడు లిక్కర్ విషయం చూసుకుంటే ఆయన ఏదైతే వాగ్దానం చేశారో, అసలు లిక్కర్ అనేది ఇదే ఈ రాష్ట్రంలోనే ఉండకూడదు అని చెప్పి, మరి అది వదిలేసి ఆయనే సొంతగా లిక్కర్ అనేది గవర్నమెంట్ తరఫున నడిపిస్తూ వేరే సంబంధించిన ఏవి రానియకుండా చేస్తున్నారు అని చాలా చోట్ల ఉందది, నిజమా కాదా? మేము లిక్కర్ కు సంబంధించి చెప్పిన పాలసీ అండి, దశల వారి మద్యపాన్ని నిషేధం. మేము అధికారంలో కనగానే మొట్టమొదటి రోజే మొత్తం అన్ని మద్యాన్ని నిషేధిస్తామని ఎక్కడ చెప్పలేదు. ఒకసారి మా మేనిఫెస్టో చెక్ చేయండి. ఇది కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్. ఒకే రోజు మద్యాన్ని నియంత్రిస్తే విపత్కర పరిస్థితులకు దారితీస్తారు. దానివల్ల ఏంటంటే అనేక మంది ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దశల వారి మద్యాన్ని నిషేధించమని WHO ఇచ్చినటువంటి స్కీమ్, దానిలో భాగంగా మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజు 43,000 బెల్ట్ షాపులు ఉంటే 43,000 బెల్ట్ షాపులు తొలగించాం. 4,390 మద్యం దుకాణాలు ఉంటే 33% ఈరోజు తగ్గించాం. సో అలానే తాగేటటువంటి వారి సంఖ్య తగ్గింది, లిక్కర్ సేల్స్ తగ్గింది. సో ఇంకా తగ్గాలని కోరుకుంటున్నాం. తాగమని కాదండి, అక్కడ గవర్నమెంట్ నడిపేది తప్ప బయట నుంచి వేరే ఏ బ్రాండ్ ని కూడా రానివ్వట్లేదు. ఒకవేళ ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న పట్టుకుని వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు తాగే వాళ్ళకి అనేది ఉంది కదా అక్కడ. అది ఎందుకు తాగాలి, రూలా? వాళ్ళకి ప్రజల ఇష్టాలు కదండి, ప్రజ ఇష్టాలు కాదండి. మంచిది కాదు తాగొద్దని చెప్తున్నా. ఇప్పుడు మంచిది కాదు కాదండి, అదే విధమైన మంచి విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన వినే పరిస్థితి ఉందంటారా? ఉండబట్టే కదా మాకు 151 సీట్లు వచ్చినాయి. చెప్పడానికి ఎవరికి రైట్స్ లేవు కదా, తాగొద్దని చెప్తాను. తాగాలి, మేము చెప్పిందే తాగాలి, మేము చెప్పిందే మేము చెప్పింది తాగమంటారు. మరి ఇప్పుడు అదే అక్కడ నడుస్తుంది అని అంటున్నారు. గవర్నమెంట్ నడిపేదే కదా ఇప్పుడు, గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే అడ్డగోలుగా ఉంటది. కాబట్టి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా నడుపుతుంది, ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది తాగొద్దు అంటున్నాం మేము. ప్రభుత్వం మద్యం దుకాణాలు చేయడానికి అసలు ఎవరికి రైట్? ప్రభుత్వం మేడం, ప్రభుత్వం రైట్ అది, కరెక్ట్ అండి. ఎవరికి వాళ్ళకి ఒక మంచి మంచిది కాదు అన్నప్పుడు వద్దని చెబుతాం. ఇప్పుడు మన పిల్లలకు మన మద్యం తాగమని చెబుతాం, చెప్పం కదా. అట్లానే మేము కాదనలేరు కదా, ఇక అట్లానే మనం వదిలేయకూడదుగా. అట్లా ఇష్టాలు కాదనలేము కాబట్టి ఎలా పడితే అలా తిరిగేస్తారని అంటే ఎలా పడితే అలా చేద్దాం అంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు, కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి, ఆర్థిక సమస్యలు. 300 రూపాయలు చేసి అమ్ముతున్నారనే, అసలు 500 చేసినా తాగొద్దు అంటున్నాం. మీరు తాగకూడదు అనే కదా రేటు పెంచింది, అసలు వద్దు అంటున్నాం. ఏ బ్రాండ్, ఆ బ్రాండ్ ఏంటి, ఈ బ్రాండ్ ఏంటి, నిషేధిస్తారు మద్యపానం. చెప్తున్నా కదా, దాని దశల వారి మద్యపాన నిషేధంలో వెళ్తుంది. ఇప్పుడు కోఆపరేట్ చేయండి మిగిలిన కూడా. ఇప్పుడు ఒక ఒక మంచి యజ్ఞం చేస్తున్నాం మేడం మనం, చుట్టుపక్కల 100 మంది రాక్షసులు దాన్ని రోజు అడ్డుకుంటా ఉంటే తొందరకు పూర్తి కాదుగా. అదే వాళ్ళు అడ్డుకోకుండా ఏడన్నా దూరంగా ఉండి సపోర్ట్ చేయపోయినా పర్లేదు, సపోర్ట్ చేయపోయినా పర్లేదు, అడ్డుకోకుండా ఉన్నాను అనుకోండి, ఏమంత తొందరగా పూర్తయింది. కాబట్టి నిరంతరం అడ్డుకుంటాం. ఒకడేమో ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటున్నాడు ఒకడు అని, ఆ ప్రతిపక్ష నాయకుడు తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందో, ఇది అరాచక ప్రభుత్వం. తమ్ముళ్ళు మీరేదో సరదాగా తాగుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తాగనీయట్లేదా, అరాచక ప్రభుత్వం. సరదాగా తాగేది ఏంది, మందు సరదాగా తాగుతున్నారా, అది ఒక వ్యసనంగా తయారైంది, వద్దు, అది మంచిది కాదని చెప్తే ప్రతిపక్ష నాయకుడు ఏమంటారు, మంచిది తాగండి, నేను అధికారంలోకి వస్తే అందరికీ ఇస్తానంటాడు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు,
ఈ జాతీయ పార్టీ, దాని పేరు భారతీయ జనతా పార్టీ, అధ్యక్షుడు సోమ వీర్రాజు, కోటి మంది ఉన్నారు తాగేవాళ్ళు. మేము అధికారంలోకి వస్తే చీప్ గా 50 రూపాయలకి ఇస్తాం, 70 రూపాయలకి ఇస్తాం అన్నాడు. మరి మీరేం మసేదిస్తున్నారు? యువతల మేము దశలవారి మద్యపాన నిషేధం అన్నాం. సహకరించండి, ఒకవేళ సహకరించకపోయినా వాళ్ళు అడ్డుకోవద్దు. మీరే అంటున్నారు దశలవారి మద్యపాన నిషేధం కాదు, మేమొస్తే ఇంటింటికి ఇస్తామని చెబుతున్నారు. మరి ఇంకెక్కడ ఆ స్కీమ్ అనేది ఇప్పుడు మేము అనుకున్నటువంటి దాన్ని ఎక్కడ ముందుకెళ్తుంది? ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మేము వెళ్తా ఉంటే మీరు అడుగడుగునా లాగుతూ మళ్ళీ వాళ్ళకి మేము వస్తే ఇస్తాం, తక్కువకి ఇస్తాం, ఆ బ్రాండ్ పెట్టండి, ఈ బ్రాండ్ పెట్టండి, సాయంత్రానికి ప్రపంచం మొత్తము కూడా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సిగరెట్, పాను, గుట్క ఇవన్నీ మరి అవిందుకు బ్యాన్ చేయట్లేదు. ఇప్పుడు ఓన్లీ మద్యపానం మాత్రం బ్యాన్ చేస్తాం, ఎందుకంటే దీనికన్నా ప్రమాదకరం కదా సిగరెట్ కావచ్చు. మేము క్లియర్ గా మద్యపానాన్ని నిషేధిస్తాము దశల వారీగా మేము వెళ్ళాం. మా మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం మేము అడుగులు వేస్తా వెళ్ళాం, దాని ప్రకారం ముందుకెళ్తున్నాం. సో మేము చెప్పి చేయకపోతే అడగాలి మేడం, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటే ప్రమాదకరం, మంచిది కాదు అని మీరు చెప్తున్నప్పుడు ఆ మంచిది కాని విషయాలు ఇవి కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు కూడా గేమ్స్ ఉంటాయి కొన్ని, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్, అవి నిషేధించాం మా దగ్గర. అట్లానే ఇది ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మద్యం అనేది, ఇప్పుడు మీరు గోవా లాంటి రాష్ట్రాలకు వెళ్ళారు అనుకోండి, ఫ్రీ. ఎక్కడ పడితే అంటే ఫ్రీ అంటే షాపులు మొత్తం ఎక్కడ పడితే అక్కడ కిరాణా దుకాణాల లాగా ఉంటాయి. కిరాణా షాపులు మనకు ఎలా ఉంటాయో అలా ఉంటాయి మద్యం దుకాణాలు. ఆ స్టేట్ లో పాలసీ, గుజరాత్ లో ఉంది నిషేధం, బట్ మేము మిగిలిన రాష్ట్రాలు నిషేధం లేదు. సో మేము దాన్ని నిషేధించాలి దశలు వారిని మేము కాన్సెప్ట్ లో వెళ్ళాం. వెళ్ళినప్పుడు సహకరించమని అడుగుతా ఉన్నాం, సహకరించకపోయినా పర్లేదు కానీ దయచేసి అడ్డుకోవద్దు అని చెప్తున్నాం. ఇది రిక్వెస్ట్, ఎందుకంటే ఇది మంచిది కాదు, మద్యం అనేది ఆరోగ్యానికి చెడు చేసేటటువంటిది. కాబట్టి రేపొద్దున మీ పిల్లలు, మీ మనవల్లో దీనికి వ్యసనానికి గురైతే రేపొద్దున మీరు కూడా అలానే ఎంకరేజ్ చేసి ఏం తాగనీలే, ఇది ఫ్యాషన్ కదా, లేదంటే తాగితే ఏమైద్ది, తాగి ఊగితే ఏమైద్ది, లోకేష్ తాగలేదా, ఫోటోలు రాలేదా, సో రేపొద్దున అందరిని తాగమని మేము కూడా కోరుతాం చంద్రబాబు నాయుడు అంటే ఇంకా అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం? మేము క్లియర్ గా మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగండి. సార్ ఒక్కటే మాట నేను చెప్తాను, నాకు అలవాటు ఉందా లేదా అంటే మానించాలి, జనాలు మానేయాలి మంచిది కాదు అన్నప్పుడు అధికారుల్లో కూడా అలాంటి అలవాటు మానుకుంటున్నారా? ఒక పార్టీగా మా నాయకుడు క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎవరు కూడా ఇట్లాంటి మద్యాహ్న జోలికి వెళ్ళొద్దు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. సో దాంట్లో కొంతమంది మా నాయకులు కూడా తాగేవాళ్ళు ఉండొచ్చు. సో తప్పని అంటున్నాం, తాగొద్దు. సో దాన్ని అలవాటును తగ్గించుకోమని చెబుతున్నాం. అలానే మిగిలిన రాజకీయ పార్టీలు కూడా చెప్పండి, ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయిలకు పిలిపినమ్మండి తాగద్దు మీద ఎవరని చెప్పి, ఇదే చంద్రబాబు నాయుడు ఇమ్మనండి పిలుపు, ఇదే బీజేపీ వాళ్ళు ఇమ్మనండి. మీరు అన్ని ఇవ్వకుండా మమ్మల్ని మీరు ఎందుకు చేయలేదు? కాబట్టి మేనిఫెస్టోలో ఉన్న వాటిలో, మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం మేము వెళ్తున్నాం మేడం. వెళ్ళేటప్పుడు ఏంటి, అవతల వాళ్ళు ప్రజలు అడుగుతుంటారు కదండి, ఇప్పుడు మాకు ఇలా పెట్టారు, మీరు నేను ఉన్నాం, ఇద్దరు అనుకున్నాం, మీరు ఒక షాప్ కూడా పెట్టారు, ఇక్కడ నేనేం చెప్పాం, వద్దండి షాప్ తీసేయండి, ఇది పెట్టకూడదు, ఇది మంచిది కాదు అని అన్నాం. పక్కన మీరేమంటున్నారు, లేదు ఈ షాప్ తీసేసినా ఖచ్చితంగా రేపొద్దున మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఇంకా తక్కువ రేటుకి ఇస్తాం, ఇంకా ఫ్రీకి ఇస్తాం అంటున్నారు. ఇంకెక్కడెక్కడ డీవియేషన్ అయిపోట్లా? సో ఆ డీవియేషన్ అవ్వకుండా వెళ్ళాలనేది మా ఆలోచన, వెళ్తున్నాం. సో ఇప్పటికీ దయచేసి తాగొద్దని చెప్తున్నాం. సో ఇంకా తాగుతాము మేము, అలానే వెళ్తా ఉంటే వాళ్ళకి మనమేం చెప్పలేం కదా. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.